हाय फ्रेंड्स, नेनु मी किरण। मीरु चूस्तुन्नारु किरण टीवी। मीकु तेलुसु मन यूट्यूब चैनल लो अन्नी कूडा अंदरिकी उपयोगपड़े वीडियोस चेस्तामनि। चिन्न पिल्लल कानुंचि पेद्दवाळ्ळ वरकु प्रति ओक्करिकी कूडा मन यूट्यूब चैनल लो अंदरिकी उपयोगपड़े टापिक्स ए मनं चेस्तामनि अंटुन्नाम। अंदुलो भागंगा ఈ రోజు కూడా మరి ఒక ఇంపార్టెంట్ టాపిక్ తో నేను మీ ముందుకు వచ్చాను। ఆ టాపిక్ ఏందో తెలుసుకోవాలనుకుంటారా? ఇంతవరకు మీరు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి। అలాగే నా YouTube వీడియోస్ ని లైక్ చేయండి। అలాగే ఈ వీడియోని షేర్ చేయండి। సో ఫ్రెండ్స్, మరి మ్యాటర్లోకి వెళ్ళిపోదాం। ఇంతకి ఆ ఉపయోగపడే టాపిక్ ఏంటి అంటే ఎస్సి కార్పొరేషన్ లోన్। సో ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి అందరికీ కూడా ఒక శుభవార్త। ఎస్సి కార్పొరేషన్ లోన్ ఆన్లైన్ అవుతున్నది। సో ఈ లాక్ డౌన్ తర్వాత నుంచి ఫస్ట్ వచ్చినటువంటి నోటిఫికేషన్ ఇదేనండి, ఎస్సి కార్పొరేషన్ లోన్। సో నేను ఈ వీడియోలో ఎస్సి కార్పొరేషన్ లోన్ గురించి పూర్తి వివరాలు చెప్తాను। అలాగే కార్పొరేషన్ లోన్ ఆన్లైన్ చేయాలంటే ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి, ఆన్లైన్ ఎలా చేయాలి లైవ్ డెమో తో నేను మీకు చూపిస్తాను। సో ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి, అందరూ ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి। ఎలా ఆన్లైన్ చేయాలి అనేది లైవ్ డెమో లో చూద్దాం ఫ్రెండ్స్। ముందుగా గూగుల్ లో TSOBBMS అనేది ఎంటర్ చేయాలి। సో సర్చ్ చేస్తే మనకి గూగుల్ లో ఈ విధంగా ఓపెన్ అవుతుంది। ఇందులో ఫస్ట్ లింక్ TSOBMS.CG.gov.in लिंक ने क्लिक चेयर लिंक ने क्लिक चेस्ते मन की विधा ऑफिशियल वेबसाइट ओपन। सो TSOBMS अंटे तेलंगाना स्टेट ऑनलाइन बेनिफिशियरी मैनेजमेंट एंड मॉनिटरिंग सिस्टम। सो इंदो मन की एससी कॉर्पोरेशन ऑनलाइन चेयरने की लिंक इच्छा। सो इला किंदकि वेल्ते लेफ्ट साइड अप्लाई ऑनलाइन फॉर एससी कॉर्पोरेशन रजिस्ट्रेशन दी क्लिक चेयर इला क्लिक मन की नेक्स्ट पेज इला ओपन अवतुंदी। इकड़ गमनिक इच्चारु दानि चदुदाम। मी रजिस्ट्रेशन दरखास्त फारम लो बैंक ब्रांच प्रदर्शिंचकपोते संबंधित बैंक शाखलो मीरु एंचुकुन्न मंडलम कानी म्युनिसिपालिटी कानी मैप चेयडानिकी मी स्थानिक जिल्ला एससी कॉर्पोरेशन आईडी कार्यालयानी संप्रदिंचंडी अनि चेप्पेसि इक्कड चेप्तुन्नारु। सो इक्कड दीनि उद्देशं एंटंटे मीरु आन्लैन चेसेटप्पुडु मी योक्क डीटेल्स एंटर चेसिन तर्वात मीकु संबंधिंचिन बैंक अनेदि अक्कड पेच काकपोते अंटे मी बैंक डीटेल्स अक्कड चूपिंचकपोते मी दग्गरलो उन्नटुवंटि एससी कॉर्पोरेशन आफीस कु वेल्लि संप्रदिंचालनि इक्कड चेप्तुन्नारु। एससी कॉर्पोरेशन रजिस्ट्रेशन क्लिक चेयर अनुंदि, दीनि क्लिक चेयालि। क्लिक मन की विधा ओपन इकड़ नेम ऐस पर् आधार आधार प्रकार पेर ने एंटर चेयर अलग आधार नंबर एंटर चेयर। सो ई विधा इच्छा। सो नेम ऐस पर् आधार कार्ड नीन ना ये आधार ने एंटर ना डीटेल ना दर वेरे एससी वाली ले। सो मे चूप्चन कोसम डेमो चेयर कोसम डीटेल एंटर ना ये पेर आधार कार्ड उ ఎవరిది। సో మీ పేరు మీ ఆధార్ కార్డ్ ని ఎంటర్ చేసి ట్యాబ్ ఇవ్వాలి। ట్యాబ్ ఇస్తే ఇక్కడ యువర్ ఆధార్ హస్ బీన్ వాలిడేటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది। యు కెన్ కంటిన్యూ టు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అని వస్తుంది। మీ గతంలో ఎస్సి కార్పొరేషన్ ఆన్లైన్ అప్లై చేసుకొని మీకు ఎస్సి కార్పొరేషన్ లోన్ వచ్చి ఉంటే మళ్ళీ అప్లై చేసుకుందాం ట్రై చేస్తే గనుక ఇక్కడ మీరు ఆధార్ నంబర్ ఎంటర్ చేయగానే ఆధార్ మీకు ఉంది అని చెప్పేసి వస్తుంది। సో ఒకసారి అది కూడా చూపిస్తాను। నా దగ్గర ఆల్రెడీ గతంలో చేసుకున్న వారి యొక్క ఆధార్ డిటైల్స్ ఉన్నాయి, అవి ఎంటర్ చేస్తున్నాను। సో ఇక్కడ చూడండి పైన దిస్ ఆధార్ ఇస్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ విత్ బెనిఫిషియరీ నంబర్। సో ఈ ఆధార్ నంబర్ ఎంటర్ చేస్తే ఆల్రెడీ వీళ్ళకి ఉంది అని చెప్పేసి ఇక్కడ వచ్చింది, వాళ్ళ యొక్క బెనిఫిషియరీ నంబర్ కూడా వచ్చింది। సో ఈ విధంగా వస్తుంది। సో మళ్ళీ నా నెంబర్తోనే ప్రొసీడ్ అవుతున్నాను। सो एवरैते अप्लाई चेस्तारो वाल रेशन कार्ड डीटेल्स चूपिस्ताई। बेनिफिशियरी टाइप एंटर चेयाली इंडिविजुअल, अलागे स्कीम अनेदी बैंक लिंक्ड स्कीम। सो इदे एंटर चेयाली।
सेक्टार्स उंटाई सेक्टार ने सेलेक्ट चेसुकोवाली एंत लोन कावाली अनेदी हार्टिकल्चर अग्रिकल्चर नेक्स्ट एमआई एसबी अनेपेसि उंटुंदी इंदुलो कावालंटे दीनि सेलेक्ट चेयाली ఒకవేళ ట్రాన్స్పోర్ట్ సెక్టార్ అనుకుంది ఎస్సీ కార్పొరేషన్ లోన్ అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే మీ యొక్క ఫోటోగ్రాఫ్ అలాగే పాన్ కార్డ్ క్యాస్ట్ ఇన్కమ్ ఆధార్ కార్డ్ ఈ డీటెయిల్స్ ఉండాలి దీంతో పాటుగా మీరు ఈ ట్రాన్స్పోర్ట్ సెక్టార్ని సెలెక్ట్ చేస్తే ఈ ట్రాన్స్పోర్ట్ సెక్టార్లో మొత్తం మనకి ఏడు చూపిస్తున్నాయి ఈ ఏడు స్కీమ్లలో కూడా ఏది సెలెక్ట్ చేసుకున్నా కానీ ఖచ్చితంగా మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ కూడా కావాలి ఒకవేళ హార్టికల్చర్ అగ్రికల్చర్ సంబంధించిన ఈ స్కీమ్ సెలెక్ట్ చేస్తే కనుక మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు మిగతాయి కావాలి ఇక్కడ హార్టికల్చర్ సెలెక్ట్ చేస్తున్నాను ఈ హార్టికల్చర్లో చాలా స్కీమ్స్ ఉన్నాయి మీకు ఏది సూటబుల్ అనుకుంటే అది మీకు కావాల్సిన యొక్క స్కీమ్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకుంటే ఆ స్కీమ్ యొక్క యూనిట్ కాస్ట్ అనేది మీకు వచ్చేసింది సో కాస్ట్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఫిషింగ్ పాన్స్ అని సెలెక్ట్ చేస్తే ఇంత అమౌంట్ చూపించింది ఇలాగే ట్రాన్స్పోర్ట్ సెక్టార్లో కూడా మీరు ఏ స్కీమ్ సెలెక్ట్ చేసుకుంటారో దానికి సంబంధించిన అమౌంట్ కూడా వస్తుంది సో ట్రాక్టర్ చూసుకుంటే ఇంత అమౌంట్ వచ్చింది 10 లక్షలు వచ్చింది సో ఈ యొక్క స్కీమ్ సెలెక్ట్ చేసుకొని గోకెళ్దాం ఇక్కడ మీరు ఏ జిల్లాకు సంబంధించినవారో ఆ జిల్లా పేరు సెలెక్ట్ చేయాలి అలాగే మీ యొక్క మండలాన్ని కూడా ఎంటర్ చేయాలి దీంతో పాటుగా మీ యొక్క పంచాయతీని కూడా ఎంటర్ చేయాలి మీ విలేజ్ కూడా ఇక్కడ అడిగిన డీటెయిల్స్ పూర్తిగా ఇవ్వాలి అప్లికేషన్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది రాకపోతే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సో ఈ వచ్చిన వారికి ఎంటర్ చేస్తే చాలు ఇక్కడ చేసిన తర్వాత ఇక్కడ యూనిట్ కాస్ట్ విలువ అనేది ఎంటర్ చేయాలి ఇక్కడైతే లక్ష 10 లక్షలు చూపించింది కాబట్టి ఇక్కడ 10 లక్షలు ఎంటర్ చేయాలి 10 లక్షల కన్నా తక్కువ ఎంటర్ చేస్తే తీసుకోదు సో చూసారు కదా ఇందాక లక్ష రూపాయలు ఎంటర్ చేస్తే తీసుకోలేదు 10 లక్షలు చెప్తే తీసుకుంది సో ఈ విధంగా యూనిట్ కాస్ట్ విలువ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్సిడీ ఆటోమేటిక్గా వచ్చేసింది 5 లక్షల సబ్సిడీ అని వచ్చింది బ్యాంక్ లోన్ 5 లక్షలు వచ్చింది అలాగే ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అనేది చూపించాలి ఇందాక నేను ఫస్ట్ చెప్పుకున్నట్టుగా ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ చూపించకపోతే కనుక మీరు ఎస్సీ కార్పొరేషన్ ఆఫీస్కి వెళ్ళాలి మీ దగ్గరలో ఏ అయితే ఎస్సీ కార్పొరేషన్ ఆఫీస్ ఉందో అక్కడికి వెళ్ళాలి సో ఇక్కడ మాకు చూపించింది కాబట్టి ఒకటి ప్రాబ్లం లేదు నేను నిన్న చూపించాను నిన్న చూస్తే నాకు ఎస్సీ కార్పొరేషన్ లోన్లో ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ పెచ్ కాలేదు సో ఈరోజు పెచ్చాను కాబట్టి మీరు ఈరోజు వీడియో చేశాను సో ఒకవేళ ఎవరికైనా చూపించకపోతే కనుక మీ యొక్క దగ్గరలో ఉన్న ఎస్సీ కార్పొరేషన్ ఆఫీస్కి వెళ్తే మీ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది సో మీకు మీకు ఏ బ్యాంక్ అయితే అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్నాక మీ యొక్క బ్రాంచ్ని కూడా ఇక్కడ సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఐఫిసి కోడ్ వచ్చేసింది అలాగే మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ని ఎంటర్ చేయాలి సో నేను చెప్పానుగా మీకు ట్రాన్స్పోర్ట్ సంబంధించిన దానికి ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ కావాలని చెప్పేసి సో డ్రైవింగ్ లైసెన్స్ ఎంటర్ చేయాలి సో ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ ఎంటర్ చేయండి అలాగే డేట్ ఆఫ్ ఇష్యూ డ్రైవింగ్ లైసెన్స్ ఫస్ట్ ఇష్యూ ఎప్పుడు వచ్చింది అనేదైతే మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంది నేను ఇక్కడ ఏదో ఒకటి ఎంటర్ చేస్తున్నాను అలాగే మీ బ్యాడ్జ్ నెంబర్ ఉంటే బ్యాడ్జ్ నెంబర్ ఎంటర్ చేయాలి లేకపోతే అవసరం లేదు బ్యాడ్జ్ నెంబర్ ఉంటే బ్యాడ్జ్ ఇష్యూ డేట్ కూడా రాయాలి అలాగే మీ యొక్క పాన్ నెంబర్ని మీ పాన్ నెంబర్ ఎంటర్ చేయాలి ఇలా ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్కి వెళ్ళిపోతే మీ యొక్క ఫాదర్ నేమ్ అడుగుతారు ఇక్కడ అడిగిన ప్రతి డీటెయిల్స్ కూడా మీరు ఎంటర్ చేయాలి హ్యాండిక్యాప్డా కాదా అనేది ఎంటర్ చేసిన తర్వాత మీరు మేలా ఫీమేలా ఎంటర్ చేయాలి అలాగే మీరు రూరల్ ఏరియా కిందకు వస్తారా అర్బన్ ఏరియా కిందకు వస్తారా అనేది కూడా సెలెక్ట్ చేయవలసి ఉంటుంది అలాగే మీ యొక్క క్యాస్ట్ ఎస్సీ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీసేవా క్యాష్ నెంబర్ని ఎంటర్ చేయాలి క్యాష్ నెంబర్ ఎంటర్ చేస్తే ఇక్కడ పూర్తిగా మీ డీటెయిల్స్ అనేది పెచ్ అవుతాయి సో ఇక్కడ నేను ఏంటంటే వేరే వాళ్ళు ఎవరి లోపలిది ఎంటర్ చేస్తున్నాను క్యాష్ నెంబర్ ఎంటర్ చేస్తే ఈ విధంగా డీటెయిల్స్ అయితే పెచ్ అయ్యాయి సో నేమ్ వచ్చింది ఇక్కడ అలాగే క్యాష్ వస్తుంది దీంతోపాటుగా మీ యొక్క క్వాలిఫికేషన్ ఏంటిది అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి సో ఇది ఇంపార్టెంట్ మీరైతే క్వాలిఫికేషన్ ఎంటర్ చేస్తారో ఖచ్చితంగా ఆ సర్టిఫికెట్ అనేది వాళ్ళకి సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది తర్వాత లోన్ వచ్చిన తర్వాత సో మీ యొక్క క్వాలిఫికేషన్ ఎంటర్ చేయండి మీ క్వాలిఫికేషన్ ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క ఇన్కమ్ కూడా ఎంటర్ చేయాలి ఇన్కమ్ కూడా వేరే వాళ్ళు ఎవరితో ఒకరిది మీకు చూపించడం కోసం మాత్రమే ఎంటర్ చేస్తున్నాను ఈ విధంగా డీటెయిల్స్ అయితే పెచ్చాయి అలాగే మీ యొక్క ఫోన్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి ఫోన్ నెంబర్ కూడా ఏదో ఒకటి అట్లా ఎంటర్ చేస్తున్నాను అలాగే మీ యొక్క ఆల్టర్నేట్ నెంబర్ ఉంటే ఆల్టర్నేట్ నెంబర్ ఎంటర్ చేయండి ఇస్తే మంచిది ఎందుకంటే మీ యొక్క ఫస్ట్ నెంబర్ కలవకపోతే సెకండ్ నెంబర్కి వాళ్ళు ఫోన్ చేసే అవకాశం ఉంటుంది అలాగే మీరు ఏం జాబ్ చేస్తారు మీ యొక్క ఆక్యుపేషన్ ఇక్కడ పెట్టవలసిన అవసరం అయితే ఉంది అగ్రికల్చర్ లేబర్ అని పెడుతున్నాను ఇది ఇంపార్టెంట్ అయితే కాదు సో ఇక్కడ అదర్స్ అనేది పెట్ చేస్తున్నాను అలాగే మీ యొక్క హౌస్ నెంబర్ ఎంటర్ చేయాలి సో ఇక్కడ ఆల్రెడీ డీటెయిల్స్ వచ్చేసాయి నేను ఇందాక క్యాస్ట్ ఇన్కమ్ ఎంటర్ చేశాను కదా
ఆ క్యాస్ట్ ఇన్కమ్ ఎంటర్ చేసిన తర్వాత అందులో ఉన్నటువంటి డీటెయిల్స్ అయితే ఇక్కడ పిచ్ అయ్యాయి. సో అయ్యే డీటెయిల్స్ వచ్చాయి. సో ఈ విధంగా అయితే ఆన్లైన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఆన్లైన్ చేయడానికి అప్లోడ్ చేయవలసిన డాక్యుమెంట్స్ ఉంటాయి. ఆ డాక్యుమెంట్స్ ఏంటో ఒకసారి చూడండి. ఇక్కడ స్కాన్ చేసిన దాంట్లో ఫోటో ఉంది, ఫోటో స్కాన్ చేయాలి. అలాగే మీ యొక్క పాన్ కార్డ్ని, దీంతో పాటుగా ఈ స్కీమ్ కి డ్రైవింగ్ లైసెన్స్ అప్లోడ్ చేయాలి, ప్రింట్ కాపీ, అలాగే డ్రైవింగ్ లైసెన్స్ బ్యాక్ కాపీ. ఈ విధంగా మీరు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత ఒక్కసారి మళ్ళీ మీరు ఇంటర్నేషనల్ డీటెయిల్స్ కరెక్టా కాదా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఓకే అనిపిస్తే కనుక కింద మీరు ఈ టిక్ మార్క్ పెట్టాలి. ఈ ప్రివ్యూ బటన్ ప్రెస్ చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఒకసారి డీటెయిల్స్ మొత్తం చెక్ చేసుకుని అక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే కనుక మీ యొక్క అప్లికేషన్ అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది. సో చూసారు కదా ఎలా అప్లై చేయాలి అనేది. మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో డిస్క్రిప్షన్ లో వాట్సాప్ గ్రూప్ లింక్, అలాగే టెలిగ్రామ్ గ్రూప్ లింక్ రెండు కూడా డిస్క్రిప్షన్ లో ఉంటాయి. దాని ద్వారా మీరు జాయిన్ అయ్యి వాట్సాప్ లో కానీ టెలిగ్రామ్ లో కానీ జాయిన్ అయితే మీకు డైరెక్ట్ గా మీరు డైరెక్ట్ గా నాతో చాట్ చేయవచ్చు. మీకు డౌట్స్ ఉంటే అలా కూడా మీరు ప్రాబ్లమ్స్ క్లారిఫై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ చూడండి, కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, అలాగే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఆన్లైన్ చేయాలో, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో కూడా చూసారు కదా. చాలా సింపుల్ అండి, చాలా సింపుల్ గా ఆన్లైన్ చేసుకోవచ్చు. మీరు మీ మొబైల్లోనే ఆన్లైన్ చేసుకోవచ్చు. సో ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, అందరికీ మంచి ఇన్ఫర్మేషన్ అందుతుంది అని నేనైతే అనుకుంటున్నాను. సో నాకు కొంచెం కోల్డ్ ఉండడం వల్ల నా వాయిస్ ఇలా ఉంది. సో నాకు ఈ వారం నుంచి కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉండడం వల్ల నేను వీడియోస్ చేయలేకపోతున్నాను. కొంచెం జ్వరం వచ్చింది, అలాగే జలుబు చేసింది, దగ్గు కూడా వచ్చింది. ఎందుకైనా మంచిది అని చెప్పేసి నేను క్వారంటైన్లో ఉన్నాను 5 రోజులు. దాని తర్వాత వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే టెస్ట్లో నెగిటివ్ వచ్చింది. అదృష్టం బాగుంది. సో ఈరోజే బయటకు వచ్చేసాను. సో నాకు ఎటువంటి పాజిటివ్ రాలేదు. మీకు వీడియో చేయాలన్న ఉద్దేశంతోనే ఈ వీడియోని చేశాను. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ లక్, జై హింద్.